హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యాజ్ 777. ఈ రోజు మనం ఉన్నాం మైన్క్రాఫ్ట్. సో ఈ వీడియోలో మీకు తెలిసినట్టు ఆల్రెడీ నేను చేసేసాను. సో మనం ఈరోజు సోనిక్ ద హెడ్జ్హాగ్ ఆడడానికి ఆడుతున్నాం. సో దీనికి రెండు సోనిక్స్ ఉన్నాయి. సో ముందుగా నార్మల్ సోనిక్ నేను చూద్దాం. సో మీరే దీన్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో క్రాఫ్ట్ డ్రెస్ పెట్టి మీకు స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని మీరు ఏం చేయాలంటే పచ్చుకొని, సో మీ చేతిలో కనిపించరు, సో కానీ ఉంటుంది. సో మీరు దీన్ని ఏం చేయాలంటే పట్టుకొని లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు చూసారా, సో ఎంత డీటెయిల్గా ఉంటుంది ఒక్కసారి మీకు చూపిస్తాను. చూడండి ఎంత డీటెయిల్గా ఉంటుంది. చూసారా, ఇది సోనిక్ ద హెడ్జ్హాగ్. సో ఒక క్లోజ్ లుక్ ఇద్దాం ఒకసారి. ఓ మై గాడ్, ఒక ఫీచర్ అని చెప్పేసాను. సో వచ్చేసరి అంటే ఎంత డీటెయిల్గా ఉంది చూసారా ఒక్కసారి. సో ఎంత డీటెయిల్గా ఉంది. సో ఈరోజు సోనిక్ ద హెడ్జ్హాగ్. సో మనం ఏం చేస్తుందండి ఇది? సో మనం నీరుకి పరిగెట్టినప్పుడు ఇది యానిమేషన్ అయితే వస్తుంది. అండ్ ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు ఏంటో మనకి బాల్ అవుతుంది. సో మీకు సోనిక్ ద హెడ్జ్హాగ్ సినిమా కానీ కార్టూన్స్ కానీ గేమ్స్ కానీ ఏం చూస్తే మాత్రం మీకైతే దీనికి తెలుస్తుంది. అండ్ మనకి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది. అండ్ నాకు మెయిన్ నచ్చింది అండి ఇది, చేయగలుగుతుంది బాల్ వస్తుంది. సో మనం ఒకసారి స్క్రీన్లో ఉన్న ఫ్లై చేసాం అనుకోండి, అసలు బాల్ ఎగురుతుంది కదా. సో అదే నాకు నచ్చింది ఇట్లానే. సో ఇది నార్మల్ మోడ్ అనమాట. దీని నుంచి అయితే మనకి స్ట్రెంత్ ఉండి ఇంకా జంప్ వచ్చేసి వస్తుంది. ఐ మీన్ ఒక్కసారి అయితే సర్వైవ్లోకి వెళ్ళి అయితే మీకు ఇన్ హాల్ ఒకసారి చూద్దాం సార్ ఎలా పనిచేస్తుంది అనేది. సో మనం చూసినట్టయితే మన సర్వైవల్ ఉన్నాం. సో కానీ ఎంత ఎఫెక్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సరికి మనకి ఏంటంటే కే మాస్టర్ ఎమరల్. సో ఇది ఒకళ్ళు మీరు మూవీ కానీ చూస్తుంటే మాకు తెలుస్తుంది ఇది సోనిక్కి ఎప్పుడైతే పవర్ అట్టేస్తుంది. అండ్ రైట్ క్లిక్ చేయండి. చూసారంటే మనోడు ఎల్లోగా అయ్యాడు. సో అంటే సూపర్ పవర్ వచ్చినట్టు. సో ఎంత ఫాస్ట్గా వెళ్తుంటుంది. ఐ మీన్ ఫస్ట్ పర్సన్లో మనకైతే ఏమంటారు చేతులు నార్మల్గా ఉంటాయి, కానీ థర్డ్ పర్సన్లో యాక్సెంట్ ఉంది. చూడండి ఇంకా ఫస్ట్ మనకైతే ఎబిలిటీ సెట్టింగ్ ఎక్కువ వస్తుంది. జంప్ స్పీడ్ 5, స్ట్రెంత్ 3, జంప్ 4, రిస్టెన్స్ 5 అండ్ స్నో ఫాలింగ్. సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా చూసినట్టు ఎగరొచ్చు మనం సింపుల్గా, అలా బాగుంటుంది. అండ్ స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువ. అండ్ ఒక దెబ్బకైతే చేస్తాయి ఏమైనా. అండ్ ఇది కూడా సేమ్ స్పీడ్ ఉంది కానీ సూపర్ సౌండ్ బాగుంటుంది. దీనికి మనం ఇంకోటి కూడా ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఒకళ్ళు నైట్ చేసాం అనుకోండి. సో నైట్ చేస్తాను స్లాష్ టైమ్ సెట్ నైట్ రాత్రి గ్లో అవుతాం మనం. అండ్ ఒకవేళ మనం బాల్ అయ్యామనుకోండి ఇంకా బాగుంటుంది. ఒక చిన్న సూర్యుడు మనం ఎగురుతున్నట్టు ఉంటుంది. సో యాక్సలర్ మనకి ఏమవ్వదు ఎందుకంటే నేను సూపర్ సోనిక్ని. అండ్ నిజంగా చెప్తున్నాను సీరియస్గా. సో ఒక మాబ్ నైట్ ఈజీగా చంపచ్చు మనం. సో మనకి హెల్త్ కూడా తగ్గట్లేదు కానీ మాబ్స్ అయితే వస్తున్నాయి. చావు అది. సో మీరు ఒక్కొక్క విషయం ఆడచ్చు ఈ గేమ్ చూసినప్పుడల్లా, ఇదేం టెక్స్చర్ ప్యాక్ ఎలాగుంది అనొచ్చు. ఐ మీన్ మర్చిపోయింది, ఇంకోసారి మీరు నార్మల్ కావాలంటే ఆ ఎమరల్డ్ పట్టుకొని స్నీక్ వేస్తే మీరు నార్మల్ అయిపోతారు. యప్, స్నీక్లోకి వెళ్తే మీరు నార్మల్ అయిపోతారు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇటు ఉండవు. అండ్ మీరు అనుకోవచ్చు ఏ టెక్స్చర్ ప్యాక్ ఏంటని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి బైర్ బోన్స్ అంటే అక్కడ దీనికి కూడా లింక్ అయితే ఇస్తాను. సో దీన్ని అయితే నా నెక్స్ట్ సిరీస్ కోసం అయితే నేను ఇన్స్టాల్ చేశాను. సో మీకు చిన్న టీజర్ ఇద్దామని చెప్పేసి అయితే ఎక్కించాను. సో నచ్చిన అనుకుంటున్నాను. ఐ మీన్ టెక్స్చర్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఐ మీన్ చూడడానికి బాగుంటాయి. సో రెండు డీటెయిల్ లింక్స్ అయితే ఉంటాయి. అండ్ ఎక్కించుకోమో మర్చిపోకండి. నా దగ్గరకు రావాలని ఆలోచిస్తాను చేస్తాం లాల్. ఓకే థ్యాంక్ యూ గైస్ సో మచ్ వాకింగ్. సో ఈ వీడియో తక్కువ ఉంది అనుకోండి. సో బోల్డ్ కానీ ఉన్నాయి చెప్పుకోవాల్సింది. సో ట్రైసిటీ అయితే వీడియో వస్తుంది. సో ట్రైసిటీ వల్ల ఎంత లేట్ అయిందనమాట, మొత్తంగా 8 ఫెయిల్ అటెంప్ట్స్. సో నాకైతే ఒక అటెంప్ట్ చేయడం నాకు 1 రోజు పడుతుంది. సో అందువల్ల లేట్ అయింది. సేమ్ అనుకో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాకింగ్. సీ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా అండ్ బై బై. అండ్ వెళ్ళే ముందు అయితే మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై.